నుండి కొత్తపల్లి మండలంలోని చింతగుంట గ్రామానికి సంబంధించి గాంధీనగర్ లోపల ఉన్నటువంటి 142 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఏదైతే 12 ఎకరాల భూమి ఉందో అది అనేక సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారు చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధులకు పనికొస్తున్నటువంటి జాగది. 50 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు సమాధులకు వాడుకుంటున్నటువంటి స్థలాన్ని ఈరోజు రాత్రికి రాత్రి ఇలా డ్రైవర్ల అసోసియేషన్కు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతాను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను, అక్కడ ఉన్నటువంటి ప్రజల సెంటిమెంటును, అక్కడ ఉన్నటువంటి సమాధులను కూల్చివేసి ఇలా రాత్రి రాత్రి 142 జాగా లోపల డ్రైవర్ల అసోసియేషన్కు కేటాయించడాన్ని మేము గాంధీనగర్ ప్రజలు, మేము వైఎస్ఆర్సీపీ నాయకులం, మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, అక్కడ ఉన్నటువంటి ప్రజలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు 142 జాగాలో సర్వే నెంబర్లో 12 ఎకరాల భూమి ఉంది. దాంట్లో 5 ఎకరాలను మా సమాధుల కోసం, మా భవిష్యత్ అవసరాల కోసం, మా ఊరి అవసరాల కోసం కేటాయించాలని చెప్పి 2-3 నెలల నుంచి కూడా కలెక్టర్ చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితుల్లో ఇలా ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, మా ఊర్లో ఉన్నటువంటి గాంధీనగర్ సరౌండింగ్ ఉన్నటువంటి చింతగుంట గ్రామ ప్రజలకు సంబంధించి భవిష్యత్ అవసరాల కోసం, మేము చనిపోయిన తర్వాత మా సమాధుల కోసం, మా భవిష్యత్ అవసరాల కోసం ఆడ 5 ఎకరాల జాగను మాకు కేటాయించకపోతే మా ఉద్యమాన్ని తీవ్ర చేస్తామని చెప్పి, అంతేకాకుండా మా ఊర్లో ఉండేటువంటి మా అవసరాలు తీర్చకుండా ఇతరులకు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతూ, ఈరోజు నేను డ్రైవర్లకు కాదు, అసోసియేషన్కి వ్యతిరేకం కాదు, ఇతరులకు వ్యతిరేకం కాదు, మా ఊర్లో ఉండేటువంటి జాగను 5 ఎకరాలు మాకు కేటాయించమని మాత్రమే కోరుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాము.